ఇప్పుడు బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ మెథడ్ చూద్దాం. ఎట్లా చేస్తామంటే, లెట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏబిసిడి అని రాస్తాం. ఏజెడ్ ప్లస్ బి సిజెడ్ ప్లస్ డి అని రాస్తాం. ఏబిసిడి ఫస్ట్ దానికి జెడ్ పెట్టేస్తాం. ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, జెడ్ ఈక్వల్స్ టు వన్ మైనస్ వన్ వన్ ఇచ్చిండు, డబ్ల్యూ ఈక్వల్స్ టు వన్ ఇచ్చిండు, జీరో ఇచ్చిండు, మైనస్ వన్ ఇచ్చిండు. ఒక్కొక్క కండిషన్ అంటే, ఒకసారి జెడ్ ఈక్వల్స్ టు వన్ మైనస్ వన్ తీసుకుంటాం, వన్ ఐ తీసుకుంటాం, జెడ్ ఈక్వల్స్ టు ఐ జీరో తీసుకుంటాం, మైనస్ వన్ మైనస్ ఐ తీసుకుంటాం. చూద్దాం అదండి. ఇప్పుడు ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు వన్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఐ, దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుంటాం. దెన్ వన్ ఇంప్లైస్ డబ్ల్యూ అంటే ఏంది, ఐ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ వన్ ప్లస్ బి బై సి ఆఫ్ వన్ ప్లస్ డి, ఐ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై సి ప్లస్ డి. క్రాస్ మల్టిప్లికేషన్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటు సి ప్లస్ డి. ఇది ఎట్లా వస్తుంది అంటే, ఐ ఇంటు సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి కదా. అన్నిటిని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాసుకుంటాను. నేను ప్రజెంట్ అయితే ఇది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటు సి ప్లస్ డిని ఈక్వేషన్ టూ అనుకుందాం. వన్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు, దీంతో చేసేద్దాం, ఐ డబ్ల్యూ ఈక్వల్స్ టు జీరో. ఇంకో దాంతో రౌండ్ అప్ చేసుకుందాం. ఈ కండిషన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దెన్ వన్ ఇంప్లైస్ ఐ ఎంత, జీరో, ఏ ఆఫ్ ఐ ప్లస్ బి బై సి ఆఫ్ ఐ ప్లస్ డి, జీరో ఈక్వల్స్ టు ఏఐ ప్లస్ బి బై సిఐ ప్లస్ డి. క్రాస్ మల్టిప్లికేషన్, జీరో ఇంటు సిఐ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏఐ ప్లస్ బి, ఏఐ ప్లస్ బి ఈక్వల్స్ టు జీరో. దీన్ని ఈక్వేషన్ టూ అనుకుందాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేసుకుందాం. థర్డ్ కండిషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ డబ్ల్యూ ఈక్వల్స్ టు మైనస్ ఐ కదా, అప్పుడు మనకేం తెలుసు, దెన్ ఈక్వేషన్ వన్. ఇది ఇంకొక కండిషన్. దెన్ జెడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ ఒకసారి రాసుకుందాం, ఏజెడ్ ప్లస్ బి బై సిజెడ్ ప్లస్ డి కదా. డబ్ల్యూ ఎంత, మైనస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ బి బై సి ఆఫ్ మైనస్ వన్ ప్లస్ డి, మైనస్ ఐ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ బి బై మైనస్ సి ప్లస్ డి. క్రాస్ మల్టిప్లికేషన్, మైనస్ ఐ ఇంటూ మైనస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ బి. లోపాటికి ఇంటూ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సిఐ మైనస్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ బి. దీన్ని ఏమనుకుందాం, ఈక్వేషన్ ముందుది త్రీ ఇది ఫోర్. ఈ ఫోర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ ఈక్వేషన్స్లో మనకి అన్ని ఏ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాసుకుంటా. ప్రజెంట్ ఈక్వేషన్ వన్ ఏం వదిలియాం మనము, టూ ఇట ఏమొద్దు, త్రీని తీసుకుందాం. ఫ్రమ్ త్రీ థర్డ్ ఈక్వేషన్ ఏముంది, ఏఐ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఉంది కదా, ఇందులో నుంచి ఏ వస్తుంది, ఏఐ. ఇప్పుడు ఈక్వేషన్ త్రీలో అగైన్ ఏఐ ప్లస్ బి వచ్చింది కదా, ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై, సారీ ఇట్లా కాదు, బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాస్తాం, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏఐ కదా. మనకి బి గిట్ వచ్చేసింది, బీలో ఏఐ పెడతాం. ఇప్పుడు మనకి ఏం రావాలి, సి రావాలి, డి రావాలి కదా. ఇప్పుడు ఈక్వేషన్ త్రీ చూసుకుంటే మనకి ఏముంది, ఏఐ ప్లస్ బి ఉంది కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏఐ అని రాసుకుంటాం. ఏ బీని సిని డిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాస్తాం. అయిపోయింది కదా, ఇది తీసుకోవాలి, ఇందులో పెడితే డి వస్తుంది. ఇంకొక ఈక్వేషన్ టూలో తీసుకుంటే ఏమొస్తుంది, సంవాట్ సి ప్లస్ డినే వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను అంటే చూసుకుందాం, ఫ్రమ్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ సి ప్లస్ డి కదా. బి అంటే ఏముంది, ఏ ప్లస్ మైనస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ సి ప్లస్ డి, ఏ మైనస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐసి ప్లస్ ఐడి కదా. దీన్ని ఈక్వేషన్ ఫైవ్ అనుకుంటాం.
దీని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక టర్మ్ వెళ్ళిపోతుంది, మైనస్ ఐడి మైనస్ ఐడి. సో 5 + 4 చేసేటప్పుడు ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఏదన్నా రాసుకోండి, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ ఏఐ. ఈడ ఐసి ప్లస్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఏఐ, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, యాడ్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ సేమ్ ఉంటాయి, ప్లస్ ఐడి ఇది క్యాన్సిల్, 2ic ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2ai, 2i 2i క్యాన్సిల్, c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సి గిట్ వచ్చేసింది కాబట్టి మనకి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డి గిట్ వచ్చేస్తుంది. నాకు డి రానికి ఏం చేస్తున్నా, ఫ్రమ్ 2. సెకండ్ ఈక్వేషన్ ఏముంది మనకి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐసి ప్లస్ ఐడిఏ కదా, ఐని లోపలికి ఇంటూ చేసినాం, ఐసి ప్లస్ ఐడి రాసినాం, డి ఒక్కటి లేదు మనకి, సి వచ్చేసింది బి వచ్చేసింది. మనకి ఏం తెలుసు, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏఐ, సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, అంతే కదా. ఏని ఏనే మైనస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐఏ ప్లస్ ఐడి కదా, ఇక్కడ మైనస్ ఏఐ మైనస్ ఏఐ అంటే అటు పోతే ప్లస్ అయిపోతుంది కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఐడి, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఐ కదా. మనకి డినామినేటర్లో ఐ ఎప్పుడు పెట్టుకోదు, సో నేను ఏం చేస్తా అంటే ఇంటూ ఐ బై ఐ చేస్తా, అప్పుడు మనకి ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏఐ బై ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకి, మైనస్ వన్నే కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ మైనస్ వన్, అందులో నుంచి ఈ రెండో సిన్స్. ఇప్పుడు మనకి దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏని ఏనే అనుకుంటాం, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏఐ, సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, డి ఈక్వల్స్ టు మైనస్ ఏఐ, ఇవన్నీ తీసుకోవాలి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్. ఈక్వేషన్ వన్ ఏముంది ఇదే కదా, అదొక చిన్న ఎర్రర్ వచ్చినందుకు ఇలా చెప్తున్నా. మనకి ఇవన్నీ తీసుకో ఈక్వేషన్లో వన్ పెడతాం కదా, ఈక్వేషన్ వన్ ఏం తెలుసు, జెడ్ ఏ ప్లస్ బి బై జెడ్ సి ప్లస్ డి కదా, డబ్ల్యూ ఈక్వల్స్ టు జెడ్ని అట్లనే పెడతాం, ఏ అంటే ఏనే ప్లస్ బి అంటే మైనస్ ఏఐ బై జెడ్ ఇంటూ సి అంటే మైనస్ ఏ ప్లస్ డి ఇంటూ మైనస్ ఏఐ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ జెడ్ మైనస్ ఏఐ బై మైనస్ జెడ్ఏ మైనస్ ఏడిఐ. డి ఉండదు మళ్ళీ ఇక్కడ మైనస్ ఏఐ, డి అంటేనే సబ్స్టిట్యూట్ చేసినాం కదా, ఇక్కడ ఏ కామన్ తీస్తా, జెడ్ మైనస్ ఐ బై ఇక్కడ మైనస్ ఏని కామన్ తీస్తా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడనే తప్పు అయింది, జెడ్ ప్లస్ ఐ మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, నేను అక్కడ మైనస్ పెట్టుకొని చేసిన, ఏ పోతుంది జెడ్ మైనస్ ఐ బై మైనస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ, న్యూమరేటర్కి ఇంటూ చేయొచ్చు లేకపోతే డినామినేటర్కి వేయచ్చు, మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ ప్లస్ ఐ, ఇంతే ఆన్సర్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ ప్లస్ ఏ, ఇంతే. ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్, సారీ మైనస్ ఏ పెట్టినా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అదే కొంచెం ఎర్రర్ ఉంటుంది, ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయలేదు.